పిట్ట కొంచెం కూతగనం అంటే ఇదే కావచ్చునుల్లా. కాకపోతే ఈ పిట్టకు 4 నెలలు. పువ్వు పుట్టగానే పరిమళిస్తుందని సామెత. ఈ 4 నెలల ఐరాణిని చూస్తే నిజమే అనిపిస్తున్నదుల్లా. కొందరు పిల్లగాలను చూడాలంటే సంబురం అనిపిస్తుంది, ఎందుకంటే వాళ్ళు చేసే పనులు గంత మంచిగా ఉంటాయి. చిన్నప్పుడే వాళ్ళ తెలివితేటలు చూసి అందరు పరిశాన్ అయ్యేటట్టు తయారవుతారు పిల్లగాండ్లు. వాళ్ళ అవ్వ అయ్యలు కూడా చిన్నప్పటి నుంచే మంచి బుద్ధులు నేర్పించేసరికి పిల్లగాండ్లు కూడా గట్లనే నేర్చుకుంటారు. ఇంకా కొందరు పిల్లగాలైతే నెలల వయసులోనే అద్భుతమైన గ్రాస్టింగ్ పవర్ ఉంటుంది. ఏదైనా గిట్లా ఎప్పుడుతోటే గట్ల గుర్తుండిపోతుంది. ఇట్లాంటి చిన్నపిల్లలను గుర్తించి వాళ్ళ గిన్నీస్ బుక్ రికార్డ్ ఆఫ్, లింకా బుక్ రికార్డ్ ఆఫ్ ఇట్లాంటి గుర్తింపులను కూడా పొందుతారు. అయితే సేమ్ గిట్లనే ఒక 4 నెలల పాప జైత్యాల జిల్లా కదలాపూర్ మండలం సిరికొండ గ్రామవాసులైన మరిసెట్టి మహేందర్ మౌనిక దంపతులు కైరా అనే కూతురు ఉన్నది. ఆ పాప నోబెల్ బెస్ట్ 2 ఐడెంటిటీ ప్లస్ కార్డ్ అవార్డు వచ్చింది. ఈ పాపను చూసిర్రా, 4 నెలల వయసులోనే 135 ప్లస్ కార్డులను గుర్తు వాటి కరెక్ట్ గా చెప్తుంది. గందుకనే నోబెల్ బహుమతి వచ్చింది. ఇక ఈ 4 నెలల పాప ఐరా తల్లిదండ్రులు అయితే మస్తుగా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నా పేరు మౌనిక, నా కూతురు పేరు ఐరా. పాపకి 3 మంత్స్ ఉన్నప్పుడు ఫ్లాష్ కార్డ్స్ చూపించడం స్టార్ట్ చేశాను. ఫస్ట్ ఓన్లీ జస్ట్ చూపించాను. 4th మంత్ వెళ్ళినప్పుడు ఏది 2 కార్డ్స్ ఇచ్చి ఏది తీసుకోమంటారు పికప్ చేసుకుంటే, ఇప్పుడు సపోజ్ మ్యాంగో ఇంకా యాపిల్ ఉంటుంది కదా, 2 కార్డ్స్ చూపించి మ్యాంగో తీసుకోమంటే మ్యాంగో తీసుకుంటుంది. అట్లా 135 ఐటమ్స్ గుర్తుపడుతుంది. మ్యాంగో తీసుకో, మ్యాంగో మ్యాంగో ఏది మ్యాంగో జాక్ఫ్రూట్ కోకోనట్ వాటర్ మిల్ అనేది. నా పేరు మహేందర్, మాది కట్లాపురం మండలం సిరిగొండ గ్రామం. మా పాపకి నోబెల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ వచ్చింది. 4 మంత్స్ బేబీ, 135 ఫ్లాట్ కార్డ్స్ తీసిన అందువల్ల నోబెల్ బుక్ ఆఫ్ రికార్డులో పేరు నమోదు చేయడం జరిగింది. అది అవార్డు ఒక 3 డేస్ బ్యాక్ ఇచ్చారు. అది ఆశీనన్న చేతుల మీదుగా మేము తీసుకున్నాము. మేము సాధించలేని మా పాపతో ఏదో ఒక విధంగా ఏదో ఒక అవార్డు సాధించాలని మేము పట్టుదలతో ఉండే. ఆ పట్టుదల ఈ రకంగా మాకు చేకూరింది. మేము పాప డెలివరీ కాకుండా ముందు నుంచి మేము ఏదన్నా ఒకటి అచీవ్మెంట్ ఇప్పించాలి పాపతో అనేది ఉండే. మేము ప్రీవియస్ యూట్యూబ్లో వీడియోస్ చూసినాం. వేరే వాళ్ళు చూసిన వారికి మాకు అనిపించింది మేము కూడా ఈ విధంగా చేస్తే మాకు మేము సాధించలేని పాప సాధిస్తుంది, అట్లాంటిది గుర్తుండిపోతుంది అని చెప్పేసి దాని ద్వారా మేము ముందుకెళ్ళడం జరిగింది.